ఇంతకుముందు పాఠంలో మనం సముద్రంలో నివసించే జీవులు వేర్వేరు రకాల అనుకూలాలను లేదా వాటి శరీరంలో మార్పును చేసుకుంటాయని చదువుకున్నాం కదా. ఉదాహరణకి బర్నకిల్స్ లేదా మరియు ఆల్చిప్పల్ లాంటి జీవులు ప్రత్యేకమైన శరీర అంగాలను కలిగి ఉండి అవి రాళ్లకు లేదా సముద్రంలో ఉండే రాళ్లకు వాటి శరీరాన్ని గట్టిగా అతుకుని ఉండే విధంగా ఉండి అవి సముద్రపు అలల తాకిన నుంచి తమ శరీరాన్ని రక్షించుకుంటాయి. అలాగే క్లౌన్ ఫిష్ మరియు సియనిమన్లు రెండు సహజీవనం గడుపుతూ ఒకదానికొకటి సహకరించుకుంటూ జీవిస్తాయి. క్లౌన్ ఫిష్ సియనిమన్లకి ఆహారాన్ని సరఫరా చేస్తే సియనిమన్లు క్లౌన్ ఫిష్ను శత్రుజీవుల నుంచి రక్షిస్తాయి. ఈ విధంగా సహజీవనము, ప్రత్యుత్పత్తి, సమాచార మార్పిడి మరియు వేరువేరు రకాల ఆహార పదార్థాల కోసం అనేక అనుకూలాలను సముద్రపు జీవులు ప్రదర్శిస్తాయి. అందులో సముద్రపు నీటిలోకి కాంతి ప్రవాహాన్ని బట్టి సముద్రపు నీటి లోతుని మనము ముఖ్యంగా మూడు మండలాలుగా విభజించవచ్చు. వాటిని ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఒకటి యుఫోటిక్ మండలము లేదా కాంతి మండలము, రెండవది బెతియల్ మండలము లేదా మసక వెలుతురు మండలము, మూడవది అబిస్సల్ మండలం లేదా కాంతిరహిత మండలం. మనము వీటిలో కాంతి ప్రసార మార్గాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే యుఫోటిక్ మండలంలో కాంతి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ మండలము ప్రకాశవంతంగా ఉంటుంది, తగినంత వెలుతురు ఉంటుంది. అంటే సముద్ర ఉపరితలం నుంచి 200 మీటర్ల వరకు ఈ మండలం వ్యాపించి ఉంటుంది. ఈ మండలంలో నివసించే జీవులకు కాంతి ఎక్కువ తగినంతగా లభిస్తుంది మరియు ఈ మండలము ప్రకాశవంతంగా ఉంటుంది. ఇందులో ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 104 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. అంటే కాంతి తగినంతగా ఉంది, ఉష్ణోగ్రత కూడా తగినంతగా ఉంది మరియు ఇక్కడ పీడనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే సముద్రం యొక్క ఉపరితలం నుంచి 200 మీటర్ల వరకు ఉండే మండలాన్ని మనం యుఫోటిక్ మండలము లేదా కాంతి మండలము అంటాము. అయితే ఇక్కడ అన్ని రకాల ఆవాసానికి కావలసిన అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సముద్రంలో ఉండే జీవులలో మొక్కలు జంతువులు దాదాపు 80% ఈ మండలంలోనే నివసిస్తాయి. ఎందుకంటే తగినంత వెలుతురు ఉంది, తగినంత ఉష్ణోగ్రత ఉంది మరియు పీడనం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకని ఈ మండలంలో ఉండే జీవులు ముఖ్యంగా ప్రకాశవంతమైన శరీరాన్ని కలిగి ఉంటాయి మరియు ఒక్కొక్కసారి కాంతిని పరావర్తన చెందించి శత్రుజీవుల నుంచి రక్షించుకుంటాయి లేదా కాంతి పారదర్శకంగా కూడా ఉంటాయి. మరియు ఇక్కడ శరీరాలు ముఖ్యంగా ఇందులో నివసించే జీవులు ఈ మండలంలో నివసించే జీవులు తేలేవి కానీ లేదంటే ఇదే జీవులు కానీ ఉంటాయి. ఇక్కడ మనకి తగినంత కాంతి లభ్యమవుతుంది అని చెప్పాను కదా. కాంతి లభ్యం కావటం వల్ల ఏమవుతుంది అంటే ఇవి కాంతిని పరావర్తనం చెందిస్తాయి. చాలా జీవులు కాంతిని పరావర్తనం చెందిస్తాయి లేదంటే పారదర్శకంగా ఉంటాయి, ఉండి ఇక్కడ జీవనం సాగిస్తాయి. తగినంత కాంతి ఉండటం వల్ల ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అత్యంత ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రాంతం ఏదంటే అంటే ఎక్కువ మొత్తంలో జరిగే ప్రాంతం యుఫోటిక్ మండలం లేదా కాంతి మండలం. అందుకనే దానికి కాంతి మండలము అని పేరు పెట్టారు. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉండే జీవులు చాలా స్పష్టమైన దృష్టిని కలిగి ఉంటాయి. చాలా క్లియర్గా చూడగలుగుతాయి. అయితే ఇక్కడ కాంతి తగినంతగా ఉంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే జీవులన్నీ కూడా ఈ మండలంలోనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? కాంతి తగినంతగా లభ్యమవుతుంది కదా. కాంతి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి మనం చెప్పిన వృక్ష ఫ్లవకాలు, కొన్ని చెట్టు ఫ్లవకాలు, ఫైసేరియా లాంటి జీవులు, డాల్ఫిన్ లాంటి జీవులు, ఎగిరే చేపలు, పచ్చ తాబేళ్లు, సియనిమన్స్, ట్రౌట్స్, హెర్రింగ్ చేపలు, శైవలాలు. ఈ శైవలాలు అంటే మనకు తెలుసు, ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇవి సూర్యకాంతి నుంచి శక్తిని తీసుకుని కిరణ సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. అంటే కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా జరిగే మండలము ఏది అంటే యుఫోటిక్ మండలము లేదా కాంతి మండలం అంటాము. ఈ కాంతి మండలము సముద్రం యొక్క ఉపరితలం నుంచి
నుంచి 200 మీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. తగినంత కాంతి ఉంటుంది, పీడనం తక్కువగా ఉంటుంది, తగినంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఆహారం లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రాథమిక ఉత్పత్తిదారులైనటువంటి మొక్కలు కానీ లేదంటే శవనాలు కానీ వృక్ష ఫ్లవకాలు కానీ అంటే వృక్ష తేలియాడే జీవులు ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. డయాటమ్స్ కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? కాంతి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి. సో కాంతి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కిరణజన్య సమీక్రియ జరుపుకునే జీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కిరణజన్య సమీక్రియ జరుపుకునే జీవులే మనం ఉత్పత్తిదారులు అంటున్నాం. ఆ ఉత్పత్తిదారులు ఉత్పత్తి చేసిన ఆహారాన్ని మిగతా జీవులు తీసు ఆహారంగా గ్రహిస్తాయి కాబట్టి మిగతా జీవుల సంఖ్య కూడా ఈ కాంతి మండలంలో ఎక్కువగా ఉంటుంది. ఇది 0 నుంచి అంటే ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు ఈ ఫోటిక్ మండలము లేదా కాంతి మండలము వ్యాపించి ఉంటుంది. ఇక రెండవ మండలము బెతియల్ మండలము లేదా మసక వెలుతురు మండలం. ఆ పేరులోనే ఉంది మసక వెలుతురు మండలం. అంటే యుఫోటిక్ మండలము లేదా కాంతి మండలంలో లభ్యమయ్యే కాంతి కంటే కొంచెం తక్కువ కాంతి ఈ రెండవ మండలంలో అందుబాటులో ఉంటుంది. అంటే 200 నుంచి 2000 మీటర్ల వరకు వ్యాపించి ఉన్న సముద్రం యొక్క లోతు భాగాన్ని ఏమంటామంటే బెతియల్ మండలము లేదా మసక వెలుతురు మండలం అంటాం. ఆ పేరులోనే ఉంది మసక వెలుతురు మండలము. కాంతి లభ్యత కొంచెం తక్కువగా ఉంటుంది, కొంత చీకటిగా ఉంటుంది. ఇది యుఫోటిక్ మండలంతో పోలిస్తే కొంత చీకటిగా ఉంటుంది. అయితే లోతు ఎక్కువ కదా, 200 మీటర్ల నుంచి 2000 మీటర్ల వరకు కాబట్టి ఇక్కడితో పోలిస్తే ఇక్కడ పీడనం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా వేడి కూడా ఇక్కడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది కానీ మనము ఈ బెతియల్ మండలంకి వచ్చేసరికి 4 డిగ్రీల అంటే ఉష్ణోగ్రత ఏమైంది తక్కువైంది. తర్వాత పీడనం కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే మనం సముద్రం ఉపరితలం నుంచి లోతు వెళ్తున్నాం కదా. ఉపరితలం నుంచి 200 మీటర్ల వరకేమో మనము యుఫోటిక్ మండలం అన్నాము, 200 నుంచి 2000 మీటర్ల వరకు మనము బెతియల్ మండలం అన్నాము. అంటే 2000 మీటర్ల లోతుకు వెళ్ళాలి. లోతుకు వెళ్ళాలంటే కాంతి తక్కువ ఉంది, తర్వాత ఉష్ణోగ్రత తక్కువ ఉంది, మరియు నీటి పై భాగంలో నీరు ఎక్కువ ఉండటం వల్ల కింద పీడనం కూడా ఎక్కువ ఉంది. మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సింది అంటే ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొలది కాంతి తక్కువ అవుతుంది, ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది, పీడనం పెరుగుతుంది. ఈ మూడు గుర్తుంచుకోవాలి. కాంతి తక్కువ, ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది, పీడనమేమో పెరుగుతుంది. అయితే ఈ కాంతి తక్కువ ఉండే లక్షణానికి పీడనం ఎక్కువయ్యే లక్షణానికి ఉష్ణోగ్రత తక్కువగా ఉండే లక్షణాలన్నిటికీ అనుకూలాలను లేదా వాటి శరీరంలో మార్పులు చేసుకొని అక్కడ జంతువులు జీవులు నివసిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అన్ని రకాల అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ జంతువుల సంఖ్య లేదా జీవుల సంఖ్య లేదా జంతువులు జీవుల సంఖ్య ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. కింది మండలాల్లోకి లేదా కింది జోన్స్లోకి మనం వెళ్ళే కొద్ది జీవుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇది యుఫోటిక్ మండలం. నెక్స్ట్ మనము బెతియల్ మండలం చూద్దాం. ఇది ఎంత ఉంది, 200 నుంచి 2000 మీటర్ల వరకు ఉంది. ఇక్కడ ఉండే జీవులు బల్లపరుపు శరీరాన్ని కలిగి ఉంటాయి. మీరు ఇక్కడ గమనిస్తే తిమింగలాలు, దీపపు చేపలు, ఎరుపు మరియు గోధుమ వర్ణపు కలుపు మొక్కలు, సముద్రపు దోసకాయలు, కోమటి సంచులు, ఆక్టోపస్ లాంటి జీవులు, స్థూపాకారంగా ఉండే కోమటి సంచులు లేదా స్క్విడ్స్ అంటాము ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటి శరీరం బల్లపరుపుగా ఉంటుంది. మీరు ఇంకోటి రే అనే ఫిష్ గమనిస్తే ఆ రే ఫిష్ బల్లపరుపుగా వెడల్పుగా ఉండే శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది వెడల్పాటి కళ్ళని కలిగి ఉండి లేదా తక్కువ వెలుతురులో చూడగలిగే విశాలమైన కళ్ళు కలిగి ఉంటాయి. ఎందుకు ఇక్కడ తక్కువ వెలుతురు ఉంది కదా, రే ఫిష్ లాంటి జీవులు తక్కువ వెలుతురులో కూడా చూడగలిగేటటువంటి వెడల్పాటి కళ్ళను కలిగి ఉంటాయి. మనం గమనిస్తే ఇక్కడ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది, ఇప్పుడు 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. ఇక్కడ ఇది 200 మీటర్ల వరకు, ఇది 2000 నుంచి 2000 మీటర్ల వరకు. ఇక్కడేమో కిరణజన్య సమయక్రియ అతి ఎక్కువ స్థాయిలో జరుగుతుంది అనుకుంటాం.
అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడితో పోలిస్తుంటే, ఇఫోటిక్ మండలంతో పోలిస్తే ఇక్కడ కిరణజన సమక్రియ కొంచెం తక్కువగా జరుగుతుంది. ఎందుకు? కాంతి లభ్యత తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ జీవులు బలపరపు శరీరాన్ని కలిగి ఉంటారు. ఎందుకు? పీడనం ఎక్కువైంది కాబట్టి. ఆ పీడనాన్ని తట్టుకునే విధంగా వాటి శరీరము బలపరుపుగా ఉంటుంది. కాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి విశాలమైన కాంతిని ఉత్పత్తి చేసే నేత్రాలు ఉండి, విశాలమైన నేత్రాలు ఉండటం వల్ల తక్కువ కాంతిలో లేదా మస్క వెలుతురులో కూడా చూడగలుగుతాయి. పీడనాన్ని తట్టుకోవటం కోసం స్థూపాకార నిర్మాణం కలిగిన జీవులైనటువంటి ఈ కొమటి సంచులు లేదా స్క్విడ్స్, సముద్రపు దోసకాయలు వంటి జీవులు, ఆక్టోపస్ వంటి జీవులు, స్పంజికల వంటి జీవులు మరియు పగడాలు ఎక్కువగా ఈ బెదియల మండలంలో మనకు కనిపిస్తాయి. ఇది రెండవ మండలం. యుఫోటిక్ మండలము, బెదియల మండలము. ఇక మూడవ మండలాన్ని అబైసల్ మండలము, అబైసల్ మండలము లేదా కాంతిరహిత మండలము అంటే, కాంతిరహిత మండలము అంటే పేరులోనే ఉంది. అక్కడ ఎటువంటి కాంతి లభించదు. సంవత్సరం పొడుగుతా చిమ్మ చీకటిగా ఉంటుంది మరియు అతి చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది మరియు చిమ్మ చీకటిగా ఉంటుంది, అస్సలు కాంతి లభించదు. అంటే అర్థం ఏంటిది? కాంతి లభిస్తేనే కదా కిరణజన్య సమక్రియ జరుపుకునేది. కిరణజన్య సమక్రియ జరుపుకునే జీవులు ఏవి కూడా ఇక్కడ ఉండవు అని అర్థం. మరియు అసలు కిరణ సమక్రియ జరుపుకునే జీవులే మనం ఉత్పత్తిదారులు లేకపోతే వినియోగదారులు అనేటువంటి ఉత్పత్తి చేసిన ఆహారాన్ని తీసుకునే జీవులు అయినటువంటి ప్రాథమిక ఉత్పత్తులు మాంసాహార జీవులు కూడా ఏవి ఇందులో ఉండవు. చాలా చాలా తక్కువ సంఖ్యలో జీవులు నివసిస్తాయి. నివసించవు అని కాదు, నివసిస్తాయి, కానీ మిగతా రెండు మండలాల్లో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ జీవులు నివసిస్తాయి. ఇక్కడ చూడండి, 2000 మీటర్ల వరకు ఈ బెతియల మండలం అని చెప్పుకున్నాను కదా, 2000 నుంచి 6000 మీటర్ల వరకు ఉండే కింది భాగాన్ని, లోతు భాగాన్ని మనం అబైసల్ మండలము లేదా కాంతిరహిత మండలం అంటాం. ఇది సంవత్సరం పొడుగుతా చిమ్మ చీకటిగా ఉంటుంది మరియు చల్లగా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంటుంది లేదా 36 నుంచి 37 డిగ్రీల ఫారెన్హీట్. తక్కువ ఉష్ణోగ్రత, పీడనం ఎక్కువ మరియు కాంతి కూడా లేదు. ఉష్ణోగ్రత లేదు, 2 డిగ్రీ సెంటీగ్రేడే, కాంతి లేదు, మస్క చీకటిగా ఉంటుంది, పీడనం కూడా ఎక్కువ. అంటే అతను ఇందాక నేను చెప్పాను, పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు వాటి శరీర నిర్మాణం బల్లపరుపుగా ఉంటుందని చెప్పాను కదా, సేమ్. అలాగే ఈ మండలంలో నివసించే జీవులు కూడా వాటి శరీరము బల్లపరుపుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బల్లపరుపుగా ఉంటుంది. ఇక్కడ నివసించే జీవులన్నీ కూడా, ఎలాంటి జీవులంటే భక్షక జీవులు, మాంసాహార జీవులు మరియు పారిశుద్ధ్య కార్మికులు, పారిశుద్ధ్య జీవులు అంటారు. అంటే పై పొరల్లో ఉండే జీవులు ఏవైనా చనిపోయి కిందికి వచ్చినప్పుడు వాటిని కుళ్ళింపజేసి, దానిలో ఉండే పోషకాలని ఆహారంగా తీసుకొని ఈ జీవులు నివసిస్తూ ఉంటాయి. అంటే ఇవి భక్షక జీవులు మరియు పారిశుద్ధ కార్మికులు. వీటికి విశాలమైన నోరు ఉంటుంది, మరియు పొడగాటి మొనదేరిన దంతాలు ఉంటాయి. ఎందుకంటే అవి ఏ జీవినైతే పట్టుకోవడానికి, ఆహారంగా గ్రహించడానికి వెళ్తాయో ఆ జీవులు తప్పించుకోకుండా విశాలమైన నోరు ఉంటుంది. విశాలమైన నోరు ఉన్నప్పుడు ఇలా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు పొడవైన మొనగాలిన దంతాలు ఉంటాయి. వీటి శరీరం ఎలా ఉంటుంది? బల్లవరపుగా ఉంటుంది. మీకు చూడండి, ఇంకోటి ఇక్కడ చాలా జీవులకి అంటే నిరంతరము చిమ్మ చీకటిగా ఉంటుందని చెప్పింది కదా, అప్పుడు ఈ జీవులు తమ నోటి చుట్టు భాగంలో లేదా పొట్ట కింద లేదా శరీరపు పార్శ్వ భాగాలలో, పొట్ట కింద కాంతిని ఉత్పత్తి చేసే లేదా కాంతిని విడుదల చేసే అవయవాలను కలిగి ఉంటాయి. చాలా తక్కువ సంఖ్యలో జీవులు నివసిస్తాయి. ఉదాహరణకి టిటిల్ నక్షత్రము, అంగలోప చేప, త్రిపాద చేపలు ఇవన్నీ ఈ ప్రాంతంలో నివసించే జీవులు. మీరు గమనించండి, యుఫోటిక్ మండలము ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్, బెతియల మండలంలో ఉండే ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెంటీగ్రేడ్, అబిస్సల్ మండలం ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే సముద్ర ఉపరితలం నుంచి కిందికి పోయే కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. మరియు
కాంతి కూడా కింది వైపుకి ప్రసరించదు. ఇక్కడేమో తగినంత కాంతి ఉంది, ఇక్కడ మసక వ్యక్తి ఉంది, ఇక్కడేమో అసలు కాంతి లేదు. ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ, తక్కువ, ఇంకా తక్కువ. ఇది 0 నుంచి 200 మీటర్ల లోతు ఉండే ప్రాంతం. ఇదేమో 200 నుంచి 2000 మీటర్లు ఉండే కిందికి ఇంకా ప్రాంతం, 2000 నుంచి 6000 మీటర్లు ఉండే ప్రాంతం. అంటే దీన్ని బట్టి మనకి తెలిసింది ఏంటంటే, ఒక్కొక్క మండలంలో నివసించే జీవులు ఒక్కొక్క రకమైన అనుకూలనలను ప్రదర్శిస్తున్నాయి. అనుకూలం అంటే ఏమి లేదు, వాటి శరీరంలో అవి చేసుకునే మార్పుల్ని మనం అనుకూలం అంటాం. ఎందుకంటే అక్కడ నివసించాలి, ఆ ప్రాంతంలో నివసించాలి కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే పరిస్థితులకు అనుకూలంగా వాటి శరీరంలో మార్పులు చేసుకోవాలి. మార్పులు చేసుకుంటేనే అది అక్కడ మనం కూడా సహించగలుగుతాయి. అందుకే వాటిని మనం అలా శరీరంలో అవి చేసుకునే మార్పులనే మనము అనుకూలనాలు అంటున్నాం. ఈ విధంగా మనము సముద్రపు కాంతి ఆధారంగా సముద్రపు ఆవరణ వ్యవస్థని ముఖ్యంగా 3 మండలాలుగా విభజించవచ్చు. 1 ఫోటిక్ మండలము, వ్యతీర మండలము, అభిస్తర మండలం. దీన్నే మనం కాంతి మండలం అంటాము, దీన్నే మస్కభరిత మండలం అంటాము, దీన్నేమో కాంతి రహిత మండలము అంటున్నాము. మీరు చూడండి, ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు కిరణ సమయక్రియ అత్యధికంగా జరిగే మండలం ఏది? ఇది యుఫోటిక్ మండలం. కిరణ సమయక్రియ జరగని మండలం ఏంటి? ఈ మండలం అభిసర మండలం. అభిసర మండలము లేదా దీన్ని కాంతి రహిత మండలం. కాంతి లేదు కదా, కిరణ సమయక్రియ ఎక్కడ జరుగుతుంది? జరగదు. ఈ 2 మండలాలు అంటే దీంట్లో కంటే తక్కువ కిరణ సమయక్రియ జరిగేది ఈ మండలం. జీవుల్లో ఎక్కువ శాతం సముద్రంలో నివసించే జీవుల్లో ఎక్కువ జీవులు ఎక్కడ నివసిస్తున్నాయంటే ఈ యుఫోటిక్ మండలం. ఎందుకు? పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. అక్కడ తగినంత ఉష్ణోగ్రత ఉంది, తగినంత కాంతి ఉంది, ఆహార లభ్యత ఉంది, పీడనం కూడా తక్కువ ఉంది. అవి వాటి శరీరంలో ఎటువంటి అనుకూలాలు చేసుకోవాల్సిన అవసరం ఎక్కువగా లేదు. ఎటువంటి అనుకూలాలు చూపించవు, చాలా తక్కువగా చూపిస్తాయి. అనుకూలాలు చూపించాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. అందుకే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో జీవులు నివసిస్తాయి. పైగా కిరణ సమయక్రియ ఎక్కువ జరుగుతుందని చెప్పాము. కిరణ సమయక్రియ జరుగుతుందంటే అర్థం ఏంటి? అక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రాథమిక ఉత్పత్తులు అయినటువంటి మొక్కలు లేదా శివరాలు ఉన్నట్టు, లేదా వృక్ష ఫలవకాలు, ఫలవకాలు అంటే అన్నిటిపైన తేలియాడే వృక్ష జాతి మొక్కలు, డయాటమ్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు, వీటిని ఆహారంగా తీసుకునే జీవులు కూడా ఎక్కువ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే 80% జీవులు యుఫోటిక్ మండలంలో, తక్కువ సంఖ్యలో జీవులు వ్యతిరేక మండలంలో, ఇంకా తక్కువ, చాలా చాలా తక్కువ సంఖ్యలో ఇక్కడే ఈ అభేసర మండలంలో లేదా కాంతిరహిత మండలంలో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఇది కాంతి ఆధారంగా. ఇంకోటి మీకు ఇక్కడ ఒక కాంతి ఆధారంగా జీవులను అంటే వేరువేరు మండలాల్లో నివసించే జీవులు వేరువేరు అనుకూలాలని చేసుకోవడం. ఇక మీకు ఒక విషయం ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ విషయం, చాలా ఆసక్తికరంగా ఉండే విషయం ఏంటంటే, మీకు ఈల్ చేప ఉంటుంది. ఈల్ చేప ఎలక్ట్రిక్ ఈల్ అనే చేప దాదాపు 600 వోల్ట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలుగుతుంది. శత్రుజీవి ఏదైనా దాన్ని ఆహారంగా తీసుకోవడానికి లేదా చంపడానికి వచ్చినప్పుడు అది ఒక్కసారిగా 600 వోల్ట్ల కరెంటును విడుదల చేస్తుంది. అప్పుడు శత్రుజీవి కాసేపు షాక్, కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయిపోయి దాని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇది ఎలక్ట్రికల్ ఈల్. అది పాములాగా ఉంటుంది కానీ ఇది పాము కాదు, ఇది ఒక రకమైన చేప. ఎలక్ట్రికల్ ఈలు పాములాగా ఉంటుంది కానీ పాము కాదు, అది ఒక రకమైన చేప. ఇది వివిధ రకాల మండలాల్లో జీవులు చూపించేటువంటి అనుకూలం. ఇవన్నీ దేని ఆధారంగా? కాంతి ఆధారంగా. కాంతి ప్రవేశించడాన్ని ఆధారంగా చేసుకొని సముద్రపు లోతుని ముఖ్యంగా 3 మండలాలుగా చేసుకొని విభజించవచ్చు. అదే ఫోటిక్ మండలము, బెట్టేర మండలము మరియు అభిసర్ మండలం. తర్వాతి క్లాసులో మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉండే వివిధ అనుకూలాల గురించి చదువుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.